మండలం రెడ్డిపల్లి గ్రామంలో గల రెల్లిపేటలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 10 ఏళ్ల బాలికపై బంగారు ఈశ్వరరావు అలియా సారియా 24 సంవత్సరాలు సన్నా పప్పారావు అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. వేసవి సెలవులు కావడం బయట ఆడుకుంటున్న బాలికను నిందితుడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేయబోయాడు. అయితే బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులందరూ రావడంతో నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. ఊహించని ఈ సంఘటనతో గ్రామం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పద్మనాభం పోలీసులకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికకి మెరుగైన చికిత్స కోసం వైజాగ్ కేజీహెచ్ కు తరలించారు. మరి వెళ్ళేటప్పుడు ఈడ అన్నీ తీసిన తర్వాత ఈడ ఫామ్గా వచ్చి పడుకుని పోండి సైలెంట్గా. ఈడు చెప్తాడు పెండిపల్లి విలేజ్ హెమ్లెట్ అయిన ఎల్లిపేట గ్రామంలో ఒక 10 సంవత్సరాల బాలిక అసలు మెప్పడానికి వెళ్ళింది దగ్గరలో ఉన్న మావోద్దరులకు. అదే సమయంలో ఎల్లిపేట గ్రామానికి చెందిన ఇసరావు అనే వ్యక్తి కూడా అసలు మెప్పడానికి వెళ్ళాడు. ఆ సమయంలో అమ్మాయి మీద అత్యాచారం చేసినట్టుగా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది. మధ్యాహ్నం సమయంలో అమ్మాయి చెప్పడం జరిగింది. అదే రోజు సాయంత్రం నిన్న సాయంత్రం పొజిషన్ కాలు రావడం జరిగింది. మన వెంటనే సెక్షన్ 376 ఐపీసీ సెక్షన్ 6 ఆఫ్ పోర్క్స్ యాక్ట్ అని కేసు రిజిస్టర్ చేసి బాధిత బాలికను మనం జడ్జెస్కి ట్రీట్మెంట్ పంపించడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఐసీపీ గారు కేసును దర్యాప్తు